చెప్పామండి. ఈరోజు మన టాపిక్ ఏమిటి అంటే పార్వతీ కళలు బొజ్జ గణపయ్య కళలో కనిపిస్తే ఏమి జరుగుతుందో తెలుసా. అవునండి, వినాయకుడు కనుక మనకు కళలో కనిపిస్తే దానివల్ల మనకి కలిగే లాభాలేమిటో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా మనిషి అన్న తర్వాత నిద్రపోతున్న ఏదో ఒక సమయంలో కళలు రావడం అనేది సర్వసాధారణం. కొందరు కళలు రాత్రు కంటే మరికొందరికి పగలు నిద్రపోతున్నా కళలు వస్తూ ఉంటాయి. అయితే ఆ కళలు ఒక్కోసారి భయంకరమైనవిగా ఉంటాయి. అలాంటి కళలు వచ్చినప్పుడు అందరూ నిజం జరుగుతాయని చాలా కంగారు పడుతూ ఉంటారు. నిజానికి కళలు జరగబోయే వాటికి ముందుగా సంకేతాలను తెలియజేస్తాయని మరికొందరు భావిస్తారు. ఇలా కళలు ఏవేవో వస్తూ ఉంటాయి. వీటితో పాటు మరికొందరికి ఆ దేవతలు కళలో కనిపిస్తూ ఉంటారు. ఇలా ఎవరి కళలోనైనా వినాయకుడు కనిపిస్తే అర్థమేమిటి? వినాయకుడు కళలో కనిపించడం వల్ల ఎలాంటి పరిణామాలు కలుగుతాయి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. పార్వతీ కళలు అయినటువంటి బొజ్జ గణపయ్య కళలో కనపడితే ఏమాత్రం కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకు అంటే గణపతిని మనం విఘ్నాలు కలిగించే విఘ్నేశ్వరుడిగా, శుభాలను కలిగించే ప్రథమ పూజుడిగా పూజిస్తాము. కనుక వినాయకుడు మన కళలో కనబడితే అన్ని శుభ పరిణామాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు. వినాయకుడు కళలో కనిపించడం వల్ల అక్కడితో మన విజ్ఞానాన్ని కలిగిపోయి జీవితంలో మనము విషయానికి చేరుకుంటామని సంకేతం. అదేవిధంగా మనం చేసే ఎలాంటి శుభకార్యాల్లోనైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పనులను పూర్తి చేయాలని ముందుగా మనం వినాయకుని పూజ చేసిన తరువాతే ఏ పూజ అయినా చేస్తాము. శుభానికి మంచికి మారుపేరు గణేశుడు కళ్ళలో కనిపిస్తే ఆశీస్సులు అన్ని వేళ మనపై ఉండి మనకు జీవితంలో విజయాలు కలుగుతాయని అర్థం. అలాగే మనం ఏదైనా ఓ మంచి పని తలపెట్టి ఇతర కారణాల వల్ల ఆ పని చేయడం మర్చిపోయిన పక్షంలో ఈ విధంగా వినాయకుడు కళలో కనిపిస్తారు. వినాయకుడు కళలో కనబడితే ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదు అని, మనకు శుభం జరుగుతుందని చెప్పడానికి, మనం ఇచ్చిన మాటను నెరవేర్చాలని తెలియజేయడానికి మాత్రమే వినాయకుడు కళలో కనిపిస్తారు అని చెప్పవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, వినాయకుడు కళలో కనిపించిన వల్ల మనకు జరిగే పరిణామాలు ఏంటో తెలుసుకున్నారు కదా. సో ఇది ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.